విజయవాడ వంటన్ పల్లిలో గత నెల 26న అనుమానాస్పద స్థితిలో మరణించిన 33 ఏళ్ల పాస్టర్ కొండ్రు వేలంగిని రాజు కేసులో చిక్కుముడి వీడలేదు. తమ కుమారుడి మృతి కేసులో న్యాయం చేయాలని పాస్టర్ వేలంగిని రాజు కుటుంబ సభ్యులు సోమవారం ఆందోళనకు దిగారు. తమ కుమారుని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని, తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని కుటుంబ సభ్యులు చెప్పారు. తమ కుమారుడి మృతి కేసుకు సంబంధించి విజయవాడలోని అందరూ పాస్టర్లను విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కుటుంబ సభ్యులు చెప్పారు. ఇప్పటికైనా పోలీసులు తమ కుమారుని మృతి కేసును హత్య కోణంలో విచారణ జరిపించాలని దివంగత పాస్టర్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. తమ కుమారుడి మృతి కేసులో నిజానిజాలు బయటకు వచ్చి తమకు న్యాయం జరిగే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని పాస్టర్ కుటుంబ సభ్యులు హెచ్చరించారు. నాలుగు బయటకు రావాలి, కళ్ళు గుడ్లు బయటకు రావాలి, మోషన్ అవ్వాలి, అదేది లేదు. ఆని అన్నట్టు పెట్టారు, ప్యాంట్ లాగి పెట్టారు, షర్ట్ తొడిగి పెట్టారు, జిప్ ఓపెన్ చేసి పెట్టారు పిల్లడికి. మా పిల్లడు అసలు అట్లా ఉండడు, చీమ కూడా హాన్ చేయడు మా పిల్లడు. అలాంటి వాడిని ఎలా చంపారు, ఎందుకు చంపారు, మాకు నిజం కావాలి, మాకు న్యాయం జరగాలి.